అందరికీ నమస్కారం. నా పేరు జి గాయత్రి. నేను ఎస్ఆర్ఆర్ అండ్ సేవియర్ డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్నాను. ఇప్పుడు నేను కాకతీయుల రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమదేవి గారి గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. మధ్యయుగంలోని ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కాకతీయుల పరిపాలనా కాలానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉన్నది. తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన తొలగొప్ప రాజుల్లోని కాకతీయుల వారు. రుద్రమదేవి సింహాసనం అధిష్ఠించడం. రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడు, తల్లి సోమాంబ. గణపతి దేవుడు మరణించాక మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలోని రుద్రమదేవి 1262లోని సింహాసనం అధిష్ఠించడం ఒక ప్రధానమైన ఘట్టం. మగ సంతానం లేని గణపతి దేవుడు తన 2వ కుమార్తె రుద్రమదేవికి రాజ్య నిర్వహణలోని, సైన్యాలు నడపడంలోని అన్ని రకాల శిక్షలు ఇప్పించి మత్తుకూరు యుద్ధానంతరం తన వారసురాలుగా ప్రకటించుకుంటాడు. రుద్రమదేవి మహాపరక్రమవంతురాలు. సమర్థవంతంగా రాజ్యాన్ని 26 ఏళ్ల పాటు పరిపాలించింది. రుద్రమదేవి అధికారుల్లోని రేచల్ల ప్రసాదిత్తుడు అని అతను చాలా ముఖ్యమైనవాడు. ఇతడు గణపతి దేవుని రాజ్యం అనంతరం క్షీణదశకు చేరి కాకతీయ రాజ్య ప్రతిష్టను ఇనుమడింపజేస్తాడు. అందుకు రేచల్ల ప్రసాదిత్తుడు యుద్ధాల్లోని అఖండ విజయాలు సాధించడం వలన కాకతీయుల రాజ్య ప్రతిష్టాపనాచార్య అనే బిరుదు రావడం జరిగింది. రుద్రమదేవి సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేసిన వారిని ఆమె తన సేనాధిపతుల సహాయంతో అణిచివేసేది. ఈమె అధికారుల్లోని కాయస్థులు అనేవారు చాలా ముఖ్యమైన వారు. కాయస్థు జన్మగ దేవుడు అతని తమ్ముడైన త్రిపురారి రుద్రమదేవి శత్రువులను అణిచివేయడంలోని కీలక పాత్ర పోషించేవాడు. వేంగి ప్రాంతాన్ని ఆమె తన సేనలు జయిస్తాయి. అందువలన రుద్రమదేవికి రాయగజకేసరి అనే బిరుదు రావడం జరుగుతుంది. యాదవరాజులు కాకతీయ రాజ్యంపై దండెత్తి రాగా రుద్రమదేవి వారిని ఓడించి తరిమివేసేది. రుద్రమదేవి ప్రజా సంక్షేమాన్ని కోరి పరిపాలించేది. కాయస్థు కుటుంబానికి చెందిన అంబదేవుడు రుద్రమదేవి రాజ్యంలోని కడప ప్రాంత గవర్నర్గా పనిచేసేవాడు. ఇతడు రాజ్యద్రోహంతో రుద్రమదేవికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. క్రీస్తు శకం 1290 త్రిపురాంతక శాసనం ప్రకారం అంబదేవుడు మహాశక్తి సంపన్నుడు. ఇతడు తన సన్నిహితులతో కలిసి రుద్రమదేవికి వ్యతిరేకంగా 1 కూటమిని తయారు చేశాడు. ఇతని తిరుగుబాటును అణిచివేయడానికి రుద్రమదేవి స్వయంగా సైన్యంతో వెళ్తుంది. ఆ యుద్ధంలోని రుద్రమదేవి మరణించడం జరుగుతుంది. ఈ విషయాన్ని నల్గొండ జిల్లా చందుపట్ల గ్రామంలోని లభించింది 27/1289 నాటి శాసనం సమాచారం తెలియజేస్తుంది. ఈ విషయాన్ని సుప్రసిద్ధ చరిత్రకారుడు పివి పరబ్రహ్మ శాస్త్రి తెలిపాడు. రుద్రమదేవి కాలంలోని ఆంధ్రదేశం అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించింది. మార్కోపోలో అనే వెనీస్ యాత్రికుడు ఈమె కాలంలోని కాకతీయ రాజ్యంలోని మోటుపల్లి రేవును సందర్శించాడు. విదేశీ వ్యాపారం ముమ్మరంగా సాగుతుందని, వర్తకులకు ఈమె సామ్రాజ్యంలోని పూర్తి రక్షణ కల్పించబడిందని పేర్కొన్నాడు. ఈమె కాలంలోని మోటుపల్లి విదేశీ వ్యాపారానికి ప్రధాన ఓడరేవు పట్టణం. మార్కోపోలో ఇక్కడి వ్యాపారాన్ని, వస్తు సామాగ్రిని, ఓడలను, అధికారులను వివరంగా తన రచన ది ట్రావెల్స్లోని వర్ణించడం జరిగింది. ఆంధ్రదేశాన్ని సుమారుగా 100 కాలం స్వతంత్రంగా పరిపాలించిన కాకతీయులు ప్రజారంజకమైన సుస్థిర పరిపాలనా వ్యవస్థను రూపొందించారు. సాంప్రదాయబద్ధకమైన రాజరిక వ్యవస్థతో కొనసాగింది. మంత్రివర్గం, ఉన్నతాధికారులు, నియోగాధిపతులు, నాయకులు, మండలికలు పరిపాలనా నిర్వహణలోని చక్రవర్తికి సహకరించేవారు. కాకతీయుల సైనిక వ్యవస్థలోని అత్యంత విశిష్టమైనది న్యాయకరణ వ్యవస్థ. ఈ న్యాయకరణ విధానాన్ని రుద్రమదేవి స్థాపించడం జరిగింది. సైన్యాలు నడపడంలోని అనుభవం ఉన్నవారిని నాయకులుగా నియమించేవారు. నాయకులకు నిర్దిష్ట సంఖ్యలో పోషించాల్సిన సేవల సంఖ్యను నిర్ధారించారు. న్యాయకర సైన్యాలు కాకతీయ విజయాల్లోని కీలక పాత్ర పోషించడం జరిగింది. అలానే రుద్రమదేవి అధికారుల్లోని ప్రధాని ఇందులూరి అన్నయ్య సమర్థుడు. ఈమెకు మగ సంతానం లేనందున తన కుమార్తె ముమ్మడమ్మ కుమారుడైన కుమార ప్రతాపరుద్రుడిని తాను చనిపోకముందే తన వారసునిగా ప్రకటించుకోవడం జరిగింది. ఈ వీడియోని వీక్షించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.